नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट नीचे विदेशाल डबूल पंपस्तू उ जाग्रत कुवैट नीचे विदेशाल डबूल पंपचे वो एला संबंध लेने व्यक्त संस्थल यानी डबूल पंपवद्दन चेप्पी कुवैट पौरू मरी प्रवास मिनिस्ट्री आफ् इंटीरियर हेच्चरिंचन जरिगिंदी ई ओक चर्य मनं चूसुकुंटे मनी लैंडरिंग समस्या తీవ్రవాద కార్యకలాపాలకు నిదులు అలాగే దోపిడీదారులకు డబ్బు పంపిస్తూ ఉన్నట్లు తెలితే తీవ్రమైన కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలపడం జరిగింది. అలాగే కువైట్ లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఎవరైనా సరే మీకు తెలియని వ్యక్తులు గాని లేకపోతే ఏదైనా తెలియని సంస్థ గాని మీరు డబ్బులు పంపించేటప్పుడు ఆయొక్క డబ్బులు పంపించిన తర్వాత ఏమి జరిగినా మీరే జవాబుదారిగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలపడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైనా సరే ఇంట్లో పనిచేసే ఆమె డబ్బైనా ఇంటికి పంపించేటప్పుడు ఆమె యొక్క బతాకా తీసుకొని మీరైతే డబ్బు పంపించండి అన్న. ఎందుకంటే అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అని చెప్పి మనకు తెలియదు కాబట్టి మరీ దగ్గర వాళ్ళైతే మీరు డబ్బు మీ యొక్క బతాకా ద్వారా అయితే పంపించుకోండి. కానీ మీకు సంబంధం లేని వ్యక్తులు ఎవరు వచ్చి అడిగినా అన్న బతాకా లేదన్న డబ్బులు పంపిమని ఎవరు అడిగినా సరే మీ యొక్క బతాకాతో సిమ్ములు తీపియడం కానీ మీ యొక్క బతాకా ద్వారా డబ్బులు పంపించడం కానీ జరగవద్దని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నానన్న. ఇలా చాలా మందిని ఉపయోగించుకొని మనం చూసుకుంటే తీవ్రవాద కార్యకలాపాలకు అలాగే మనీ ల్యాండరింగ్ అయితే చాలా మంది ప్రవాసులను ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఊబిలో మీరు పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు పంపించేటప్పుడు మీ ఇంటికో లేకపోతే మీకు తెలిసిన వారికి మాత్రమే పంపించండి. సంబంధం లేని వ్యక్తులకు పంపించి మీరైతే కటకటాల పాలు కావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు కానీ ఇక్కడ అరెస్ట్ అయితే మీకు న్యాయ సహాయం అందించేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇండియన్ ఎంబసీని సంప్రదించి అక్కడ నుంచి లాయర్లు వచ్చి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కువైట్ ప్రభుత్వం అయితే మనీ ల్యాండరింగ్ తీవ్రవాదులకు ఎవరైతే నిధులు పంపిస్తూ ఉన్నారో వాళ్ళపై చర్యలు చేపడుతూ ఉంది. దీనిపైన ప్రత్యేక విభాగం కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.